हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, मी दग्गर ओक मोबाइल नेट अयिते मी मोबाइल लो ब्लूटूथ बटन उंटुंदी कदा, आ ब्लूटूथ बटन उपयोगी मीरु पोद्दुन रात्रि 24 अवर्स इंटरनेट नी यूज चेसुकोवच्चु अन्नमाट अनलिमिटेड गा। फर एग्जांपल मीरु इक्कड चूसिनट्लयिते ना मोबाइल लो डेटा बटन आफ चेसुंदी, वैफाई बटन आफ चेसुंदी, अलागे मीरु इक्कड चूडोच्चु ना मोबाइल लो सिम कार्ड कूडा लेदु, नो सिम अनि चूपिस्तुंदी। काकपोते ना मोबाइल लो जस्ट ब्लूटूथ नी ऑन चेसानु, दीनी वल्ल एं जरुगुतुंदंटे ना मोबाइल लो इंटरनेट अयिते वस्तुंदन्नमाट। मीरु इक्कड चूडोच्चु यूट्यूब नेनु इक्कड ओपन चेसिना सरे ना यूट्यूब ओपन अवुतुंदी। इक्कड नुंचि नेनु कावालनुकुंटे एदैना वीडियोनि कूडा ప్లే చేసి చూడగలుగుతానన్నమాట। సో ఇదే విధంగా మీరు ఏదైనా బ్రౌజింగ్ చేసుకోవచ్చు, ఏదైనా గేమ్ ఆడుకోవచ్చు, టెన్షన్ లేకుండా 24 అవర్స్ మీరు ఇంటర్నెట్ ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట। మీ మొబైల్లో సిమ్ లేకున్నా సరే, ఇంటర్నెట్ లేకున్నా సరే, జస్ట్ మీ మొబైల్లో ఉండే బ్లూటూత్ బటన్ ని ఆన్ చేసి ఈ విధంగా ఇంటర్నెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు। సో ఫైనల్ గా దీనికోసం మనం ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది। ఆ సెట్టింగ్ ఏంటి, ఆ సెట్టింగ్ చేసుకోవడం వల్ల మనకి ఈ విధంగా ఫ్రీగా ఇంటర్నెట్ ఎలా వస్తుందని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే, మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్। ఫైనల్ గా ఇప్పుడు మన మొబైల్లో బ్లూటూత్ బటన్ ని ఆన్ చేసి మనం ఏ విధంగా ఫ్రీగా ఇంటర్నెట్ ని యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం। దానికోసం మీ దగ్గర సిమ్ కార్డ్ లేని మొబైల్ ఒకటి ఉన్నా సరే, లేకపోతే మీ మొబైల్లో సిమ్ ఉన్నా సరే, మొత్తానికి మీ మొబైల్లో డేటా లేని ఒక మొబైల్లో మనం ఇప్పుడు ఇంటర్నెట్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్। ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది నా మొబైల్, ఈ మొబైల్లో సిమ్ కార్డ్ లేదు, డేటా లేదు, అసలు ఏం లేదు, ఈ మొబైల్లో ఇంటర్నెట్ ఉంది, ఇది నా ఫ్రెండ్ కావచ్చు, మన ఇంట్లో ఎవరిదైనా కావచ్చు, ఎవరిదైనా సరే పర్లేదు, ఈ మొబైల్కి ఇంటర్నెట్ వచ్చినా, వైఫై వచ్చినా, లేకపోతే హాట్స్పాట్ ద్వారా వేరే నుంచి ఇంటర్నెట్ తీసుకున్నా సరే, ఈ మొబైల్ అతడికి తెలియకుండానే నా మొబైల్లో ఇంటర్నెట్ అయితే నేను యూజ్ చేసుకోగలుగుతాను అనమాట। దానికోసం మీరు ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది। సో దానికోసం వాళ్ళకి తెలియకుండా అయినా సరే, తెలిసైనా సరే, వాళ్ళ మొబైల్ని ఒక 2 సెకండ్స్ కోసం మీ దగ్గర తీసుకోండి। తీసుకున్న తర్వాత వాళ్ళ మొబైల్లో బ్లూటూత్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ఆన్ చేసేయండి ఫ్రెండ్స్। ఆన్ చేసిన తర్వాత సింపుల్ ఈ విధంగా సెట్టింగ్స్ పైన ప్రెస్ చేయాలి, ఈ బ్లూటూత్ బటన్ ఆన్ అయిపోయింది, సింపుల్ ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేద్దాం। తర్వాత మళ్ళీ మొబైల్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, సెట్టింగ్స్ ఆప్షన్ పైన ప్రెస్ చేసి ఇక్కడ మనకు సర్చ్ బార్ ఉంటుంది కదా, సర్చ్ బార్ పైన ప్రెస్ చేసి బ్లూటూత్ టీత్రింగ్ అని చెప్పేసి మీరు ఎంటర్ చేయగానే మీకు స్టార్టింగ్లోనే కనిపిస్తుంది, సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి। తర్వాత ఇక్కడ మీకు బ్లూటూత్ టీత్రింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది, దాని పక్కన ఒక బటన్ ఉంటుంది, సింపుల్ ఈ బటన్ ఆన్ చేసేయండి ఫ్రెండ్స్। ఆన్ చేసిన తర్వాత సింపుల్ ఈ మొబైల్ని విధంగా క్లోజ్ చేసేయండి, ఈ మొబైల్ తోటి మనకి ఎటువంటి అవసరం లేదు, సింపుల్గా వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇచ్చేయండి। తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ మొబైల్లో డేటా నుంచిలైనా, వైఫై నుంచిలైనా, హాట్స్పాట్ ద్వారా అయినా, దేని ద్వారా ఇంటర్నెట్ వచ్చినా సరే, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మొబైల్ నుంచి ఇంటర్నెట్ని మన మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు జస్ట్ బ్లూటూత్ బటన్ ద్వారా। సింపుల్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన మొబైల్ తీసుకోవాలి, మన మొబైల్లో ఈ విధంగా బ్లూటూత్ బటన్ ఉంటుంది కదా, బ్లూటూత్ బటన్ పైన ఈ విధంగా ప్రెస్ చేసి పట్టుకోండి। తర్వాత ఇక్కడ సింపుల్ బ్లూటూత్ని ఆన్ చేసేయండి, ఇక్కడ వాళ్ళ మొబైల్కి సంబంధించిన బ్లూటూత్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని పైన విధంగా ప్రెస్ చేసి కనెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్। కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు కనెక్ట్ అయిపోయింది, ఇక్కడ ఇంటర్నెట్ అసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది, సింపుల్ దాన్ని విధంగా ఆన్ చేసేయండి। ఒకవేళ మీకు ఈ విధంగా డైరెక్ట్గా రాకపోతే, వాళ్ళ బ్లూటూత్ సింబల్ పక్కన ఐ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేసినట్టయితే మీకు ఆప్షన్ వస్తుంది అనమాట, ఇంటర్నెట్ అసెస్ అని చెప్పేసి మీరు సింపుల్గా ఈ బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది। తర్వాత సింపుల్ మీ మొబైల్ని విధంగా క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి, వాళ్ళ మొబైల్తో మనకి ఎటువంటి సంబంధం లేదు, సో వాళ్ళ మొబైల్లో ఎటువంటి ఇంటర్నెట్ వచ్చినా సరే, సింపుల్ మీ మొబైల్లో విధంగా ఇంటర్నెట్ని అయితే యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు। ఇక్కడ మీరు చూడొచ్చు నా యూట్యూబ్ని ఇక్కడ నేను రీఫ్రెష్ చేసినా సరే రీఫ్రెష్ కూడా అవుతుంది, ఏదైనా వీడియో నేను ప్లే చేసినా సరే వీడియో కూడా ప్లే అవుతూ ఉంటుంది అనమాట। సో మీరు కూడా మీ మొబైల్లో బ్లూటూత్ బటన్ ఉపయోగించే విధంగా అన్లిమిటెడ్ ఇంటర్నెట్ని వేరే వాళ్ళ మొబైల్ నుంచి వాళ్ళకి తెలియకుండా మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న సెట్టింగ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది। సో చాలా మందికి సెట్టింగ్ నచ్చిందని అనుకుంటున్నాను, ఎవరికైనా సరే చిన్న సెట్టింగ్ నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై।